యేసుపాదం గారు, అంటే యేసుపాదం గారు అంటే తెలుసు మనకి. ఆయన మరి ఇప్పుడే చెప్పారు, ఆయన మొత్తం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఫ్యామిలీ అంతా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూనే ఉంది. అదేవిధంగా ఆయన మిసెస్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, ఇప్పుడు ఆయన కౌన్సిలర్స్గా మరి భీమవరం పట్టణానికి ఎన్నో సేవలు అందించారు. ఇప్పుడు ఆయననే కాదు, ఇక్కడున్న నాయకులు అందరూ కూడా, ప్రతి నాయకుడు కూడా ఒక సైనికులా పనిచేసి, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే సుబ్బారావు గారు చెప్పారు ఆయన మన అందరూ ఒక ఆదర్శంగా తీసుకోవాలి, ఆయనలాగే మనం పనిచేయాలి. అందరం కూడా దాదాపు 15-20 రోజుల నుంచి ఒక రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాం. పార్టీ 40 సంవత్సరాలు పుట్టినరోజు చేసాం, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు చేసాం, నిన్న సభ్యత్వం నమోదు చేసాం. ఈ రోజున మళ్ళీ ఇంకో పండగ ఈయనకి మన కాన్స్టిట్యున్సీలో. మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి రాష్ట్ర అధ్యక్షులు కింజరుపు ఎరవ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, మరియు మా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ అటువంటి శ్రీమతి తోట సీతారామకృష్ణ గారు, మరి వెంకటే పార్సారథి గారు, కోడ నాగేశ్వర గారు, వెండర శ్రీనివాస్ గారు, అందరి యొక్క ఆశీస్సులతో మరి ఈరోజు మాకు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించడం చాలా సంతోషదాయక విషయం. మరి పార్టీ నిబద్ధతోటి మరి పార్టీకి నేను చేసిన సేవలను గుర్తించి మరి పార్టీ వారు నాకు ఈవేళ ఈ పదవిని ఇవ్వడం జరిగింది. ఇంకా మరింత బాధ్యతగా రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా నేను పార్టీ కోసం పార్టీ కార్యకర్తలతో సమానం పనిచేసి మళ్ళీ ఆయన సీఎంగా చేయాలని చెప్పి సంకల్పంతో పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అనేక సార్లు కౌన్సిలర్ చేసిన వ్యక్తి, పార్టీకి నిబద్ధతోటి క్రమశిక్షణతో సాధారణంగా ఈ దళితులు ఎస్సీలు అంటే తెలుగుదేశం పార్టీకి ఉండరు, ఇతర పార్టీలకు ఉంటారని చెప్పేసి ఒక నాణ్యం ఉండదు. అయితే ఆయన దాన్ని వమ్ము చేస్తూ ఆయన 1983లో పార్టీ పెట్టిన కాడి నుంచి ఎంతో అంకిత భావంతో పనిచేసినటువంటి యేసుపాదం గారు మా అందరికి కూడా ఆయన మార్గదర్శకుడు, స్ఫూర్తి. మరి యేసుపాదం గారు పని విషయంలో ఆయన రాక్షసుడు. ఆయన మొన్న మేడం గారు, సారథి గారు ఇలా సలహాల మేరకు మొన్న కోవిడ్ వచ్చినప్పుడు ఆయన చేసిన పని అసలే మామూలు పని కాదు, త్యాగం చేశాడు. ఆయన కుటుంబంలో కూడా ఇంటికి రావద్దు, మీరు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, ఫ్రెండ్స్ కూడా ఆయన దూరం పెట్టడం సంగతి నాకు తెలుసు. అటువంటి వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి కేవలం తెలుగుదేశం పార్టీకి పేరు రావాలా నా ద్వారా అని చెప్పేసి మమ్మల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి భాగస్వామ్యం చేసి మరి యేసుపాదం గారు అటువంటి సర్వీస్ చేశారు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయనకి ఇవ్వటం నిజంగా మా అందరికి కూడా గర్వకారణం, ఒక క్రమశిక్షణ గల వ్యక్తికి వచ్చిన మేము కూడా సంతోషిస్తున్నాం. యేసుపాదం గారు ఇంకా మేడం గారు యొక్క ఆశీస్సులతో ఇంకా పైకి రావాలని చెప్పేసి మన సవాచ కోరుకుంటున్నాం. పదవి వెనకాల సీతామహారాజుల గారు చూసి ఉండటం నాకు అంత అభినందనీయం. ఎందుకంటే యేసుపాదం అంటే ఒక వ్యక్తి కాదు, పార్టీకి ఒక శక్తి. అలాంటి వ్యక్తి ఈయన, మనం ఎక్కడైతే పొడి చేయండి, ఎవరి మీద అయినా పొడి చేయండి, ఎల్లు నీకు మ్యాండేట్ ఇచ్చామంటే పెద్ద పెద్దోళ్ళ మీద కూడా పొడి చేసి ఈయన ఈయన నిబద్ధత తెలుగుదేశం కార్యకర్త అంటే ఇలా ఉండాలి, తెలుగుదేశానికి ఇంతలాంటి కార్యకర్తలు ఉన్నారా అని అనిపించుకునేలాగా యేసుపాదం గారు ఎప్పుడు కూడా పార్టీకి ఈయన చూసి మేము కూడా చాలా నేర్చుకున్నాము. ఆవిర్భావం నుంచి కష్టపడి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడండి యేసుపాదం గారు. రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులుగా నియమించినందుకు మేమందరికీ ఎంతో సంతోషపడుతున్నాం. ఆయన మరింత కష్టించి పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని మనసావచ్చు కోరుకుంటాం. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు మరి ఈ రోజున అనౌన్స్ చేయడం జరిగింది. రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులుగా భీమవరం మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎద్దు యేసుపాదం గారిని ఉపాధ్యక్షులుగా, అలాగే వీరాసనం మండలం అడిదల చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి, అతనికి కార్యదర్శిగా నియమించినందుకు, ఈ యొక్క నియామకాలు మన జిల్లా పార్టీ అధ్యక్షులు తోట సీతారాం గారి యొక్క సిఫార్సు మేరకు జరగడం చాలా అభినందనీయం. మరి యేసుపాదం గారు అలాగే చిరంజీవి గారు కూడా ఎస్ఎస్ఎల్ నాయకులుగా ఎప్పుడు కూడా పార్టీకి విశేషమైన సేవలు అందించారు. వారిని గుర్తించి ఈ రోజున రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి పదవులు ఇవ్వడం మా అందరికీ కూడా ఎంతో సంతోషకరం. వారికి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రుడు మరిదరి చిరంజీవి, మరి గతంలో వాళ్ళ మిస్సెస్ కూడా ఎంపీపీ చేసింది. ఆ రోజు నుంచి కూడా పార్టీకి ఎంతో విధేయతో సేవ చేస్తున్నటువంటి చిరంజీవికి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా మరి పదవులు ఇచ్చినటువంటి తోట సీతారామలక్ష్మి గారికి, అలాగే అచ్చెన్ నాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పెద్దలు శారద గారు, నాగేశ్వరరావు అందరికీ కూడా వీరికి పదవి వచ్చిన సందర్భంగా మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పార్టీ కోసం అహర్నిశలు కొడుకుల్ని మేనల్లుతో సహా దండయాత్రకి ముందుకొచ్చి పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చిరంజీవి గారిని కూడా కోరుకుంటున్నాను.